చీర ఏమైంది నగలేమైనాయి చీర అంటే నా చీరను దూరం పెట్టి నన్ను ఇలా చూపియాలని ఒక సాహసం చేసిండు శ్రీకాంత్ అన్న మీకు నిజంగా తెలుగు ప్రేక్షకులందరికీ కొమరక్కగా నేను అందరికీ తెలుసు కొమరక్క అంటే ఒక నాయనమ్మ ఒక తల్లి ఒక అత్త ఒక అమ్మగా ఫీల్ అవుతారు కొమరంగా కూడా మీరు ఆశీర్వదిస్తారని అనుకుంటున్న అన్నతో ఇది రెండో సినిమా జెర్సీలో చేశాను ఫ్రెండ్గా కానీ ఇంత బాగా నాతో పైట్లు చేయించి డ్యాన్సులు చేయించి ఇంత సాహసం చేసినందుకు శ్రీకాంత్ అన్నకు ఎన్నిసార్లు సలహా చెప్పినా తక్కువే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా ఏమనిపిస్తుంది అంటే ఎవరి సినిమా గురించి వాళ్ళు గొప్పనే చెప్పుకుంటారు అనిపిస్తుంది కానీ అమ్మతోడు చెప్తున్నా మా అయ్యతోడు చెప్తున్నా మార్చ్ థర్టీ తర్వాత మీరే మీరే వంద మంది ఫోన్లు చేసి మరీ చెప్తారు అరే మీరు చెప్పింది నిజమేరా వంద రేట్లు ఎక్కువ ఉంది వంద రేట్లు ఇంకా మించే ఉందని గ్యారంటీగా చెప్తారు అంత అంత కష్టపడి కష్టంతో ఇష్టపడి చేసిన సినిమా ఎంత కష్టపడ్డామంటే వానకాలం చూసాం ఎండాకాలం చూసాం చలికాలం చూసాం మేము చూడని కాలం లేదు అంటే ఎన్ని కాలాలు ఉంటాయో అన్ని కాలాలల్లో వానల్లో షూటింగ్ చేసాం ఇర్ర ఎండలో షూటింగ్ చేశాం చలిలో చలిలో అయితే మా బంగారు తల్లి మా చెల్లెలు కీర్తి సురేష్ అయితే వనికిపోయి వణికిపోయి మరి చేసిద్ది సెల్లే నీకు నాని అన్నకి శ్రీకాంత్ అన్నకి ఈ సినిమాలో చేసిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కానీ హీరో హీరోయిన్స్ కానీ టెక్నీషియన్స్ కానీ లాస్ట్ ప్రొడ్యూసర్స్ కూడా మొత్తం యంగర్సే అంత టీ తక్కువ అంటే ఏ ఓల్డ్ ఏజ్ చాదస్త మనుషులు ఎవ్వరూ లేరు పని కోసమే సినిమా కోసమే బతికే వాళ్ళే సినిమా మా ప్రాణం అన్నట్టుగా చేసిన వాళ్ళే ప్రతి ఒక్కరున్నారు నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసి నా లేడీ గెటప్ను పక్కన పెట్టి నా మీద ఇంత మంచి క్యారెక్టర్ రాసినందుకు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మీ నాని అన్నకి మా చెల్లెలకి మా బంగారు తల్లి నీ కాళ్ళు ఎన్నిసార్లు మొక్కినా తక్కువేరా నిజంగా చెప్తున్నా నువ్వు మామూలు మంచిగా కాదు తెలుసా ఈ అంటే నేను మామూలుగా చెల్లెలే అంట చెల్లె ఎంతమందితో నేను వర్క్ చేసినా కానీ నా మాతో పాటు భూమి మీద కూర్చున్న ఏ హీరోయిన్ లే సెల్లే నీవు అందుకే మహానటి నిజంగా తెలుసా మేము ఎక్కడ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం మేము ఎక్కడ కూర్చుంటే ఏరి ఫ్రెండ్స్ ఏరి ఫ్రెండ్స్ ఏరి అని వెతుక్కుంటూ వచ్చి మేము గుడిసెల్లలో కూర్చుంటుంది ఎండకు గుడిసెలలోకి వచ్చి పలకరిచ్చి కూర్చొని ముచ్చట పెట్టిపోయే తల్లి నువ్వు నాని అన్నైతే ఆ చిన్న స్మైలు భయం ఉండదు ఏ హీరోతో వేసినా కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కొంచెం భయం ఉంటుంది కానీ మా అన్నతో చేస్తే ఏముండదు మా అన్నే కదా అన్నట్టు ఉంటుంది ఆ విషయంలో మీకు సూర్యకి హెడ్ మాస్టర్కి చాలా కష్టపడి నేను జబ్బు చేయాలన్నా కూడా జబ్బు చేయించి కష్టపడి చాలా కష్టపడి చేపించుట్టు రియల్ సతీష్ అన్న డై అసిస్టెంట్ డైరెక్టర్లకి కో డైరెక్టర్లకి ప్రతి ఒక్కరూ ఎంత కష్టపడ్డాం ఇష్టపడి అంటే మొత్తం స్క్రీన్ మీద చూస్తారు మీరు మా కష్టం ఏందో మీరు మార్చి తట్టి తర్వాత మీ రిజల్ట్ మాకిస్తారు లాస్ట్గా అక్కలు చెల్లెళ్ళు బావలు మరుదులు తమ్ముళ్ళు తాతలు ముత్తాతలు ప్రతి ఒక్కరూ ఆరేళ్ళ పాప నుంచి అరవై ఏళ్ళ ముసలి వరకు ఫ్యామిలీతో వెళ్ళాలి సినిమాకి ఇందులో ఒక తల్లి ఒక తల్లిగా ఫీల్ అవుతుంది అదే ఆ క్యారెక్టర్ నాది అని నాని అన్న ప్రతి ఒక్కరు అరే మా అన్నకి ఇట్లే ఉంటాడు అరే మా బావకి ఇట్లే ఉంటాడు అరే మా బామడిదికి ఇట్లే ఉంటాడు అని ఫీల్ అయ్యే క్యారెక్టర్ కంపల్సరీ కీర్తిని చూస్తే ప్రతి ఒక్క తెలుగు అమ్మాయి ఫీల్ అవుతుంది ఇంత అందంగా కూడా రెడీ కావచ్చా సింపుల్గా అని అంత అందంగా కనబడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా అని కాదు మనందరి సినిమా తెలుగు ప్రజలందరి సినిమా ప్రపంచం మొత్తం చర్చించేటట్టు మాట్లాడే రేంజ్కి వెళ్తుంది ఇది నేను గ్యారంటీ ఇస్తున్నా నిజంగా మార్చి తర్వాత సక్సెస్ మీట్లో కూడా ఇదే మాట చెప్తా మదర్ ప్రామిస్ కొమరక్క మాట నమ్ముండి సినిమాకి మాత్రం ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ప్యాంటు షర్ట్లో లో ఉన్న కూడా కొమరక్కే బయటకు వచ్చిండే కొమరక్క మాటలు నమ్మని అంటున్నారు కొమరన్న మాటలు కాదు ఇక్కడ